preview. హాయ్ పిల్లలు, మీ అందరికీ మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ రెండో ఎపిసోడ్లోకి మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట ఆహ్వానం తెలియజేస్తూ, ఇంకెందుకు ఆలస్యం, మరొక కొత్త పాట నేర్చుకుని దేవుణ్ణి మహిమపరుద్దాం. గడిచిన వారంలో పాటలు నేర్చుకున్నారు కదా, రెండు పాటలు, ఒకటి సూపర్ హీరో పాట, రెండవది కథకు సంబంధించిన పాట సమ్యూయేల్ గారి గురించి మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మరెందుకు ఆలస్యము, మరో కొత్త పాట నేర్చేసుకుందాం. వారం మరి నేర్చేసుకుందామా, రండి, మంచి పాట మీకు నేర్పిస్తాను. పాట బాగుంది కదా, ఈ పాట ప్రకారమే ఈరోజు నేను మంచి కథ, మంచి సూపర్ హీరోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మన ప్రోగ్రాం పేరు సూపర్ హీరోస్. గడిచిన మొదటి ఎపిసోడ్లో ఒక సూపర్ హీరోని పరిచయం చేశాను. సూపర్ హీరో అవ్వాలంటే ఏం చేయాలో చెప్పాను. ఇప్పుడు రెండవ సూపర్ హీరోని మీ ముందుకి ఈ రెండో ఎపిసోడ్లో తీసుకొస్తున్నా. ఈ సూపర్ హీరో రెండో ఎపిసోడ్లో మీకు మరింత ఇంట్రెస్టింగ్గా, మరింత శక్తివంతమైన పెద్ద సూపర్ హీరోని మీకు పరిచయం చేస్తాను. సిద్ధంగా ఉండండి, నేర్చుకోండి. ఆ సూపర్ హీరో అవ్వడానికి కావలసిన విషయాలు, కావలసిన పద్ధతులు,
లేకపోతే ఆయన ఏమనుసరించాడో మనము అదే అనుసరించి సూపర్ హీరో అవుదాం. ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు స్టోరీలోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఈరోజు మన సూపర్ హీరోకి చాలా శక్తులు ఉన్నాయండి. ఒక శక్తి కాదు, సూపర్ హీరో అంటే సూపర్ పవర్స్ ఉండాలి కదా. కాబట్టి ఈరోజు సూపర్ హీరోకి చాలా పవర్స్ ఉన్నాయి. ఏమేం పవర్స్ చెప్పనా? ఈ సూపర్ హీరో పిలిస్తే ఆకాశం నుంచి అగ్ని వస్తుందంట. నేను ఒక స్టోరీ చెప్తాను ముందు. ఏంటంటే, గోస్ట్ రైడర్ అని ఒకడు ఉండేవాడు. గోస్ట్ రైడర్, ఆ గోస్ట్ రైడర్ వాడి దగ్గర ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్ లాగినప్పుడు నిప్పులు వస్తాయి. నిప్పులు వచ్చినప్పుడు అవి ఆ బండితో సహా మండుతూ ఆడేం చేస్తాడంటే ప్రయాణం చేస్తాడు. ఆడికి గోస్ట్ రైడర్ అని ఏం చేశారంటే పేరు పెట్టారు. ఈరోజు అటువంటి రీల్ అంటే సినిమాలో కాసేపు యాక్ట్ చేసే హీరోలాగా కాకుండా నిజముగానే ఆకాశం నుంచి పెద్ద అగ్ని ఈ సూపర్ హీరో మన బైబిల్లో ఉన్న సూపర్ హీరో పిలిస్తే వస్తుంది. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఈరోజు చూద్దాం. ఓకేనా? ఈ సూపర్ హీరో లేకపోతే ఈ బైబిల్లో ఉన్న హీరో పేరు ఏలియా గారు. ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ పవర్ఫుల్ ప్రాఫిట్ ఇన్ ద బైబిల్. ఈయన బైబిల్లో శక్తివంతమైన అలాగే గొప్ప బలము కలిగిన వ్యక్తి. ఈయన శక్తివంతమైన ప్రవక్తని ఎందుకు చెప్తున్నానంటే, ఈయన ప్రార్థన చేస్తే ఏమొచ్చిందంటే ఆకాశం నుంచి అగ్ని వచ్చింది. ఈయన ఆకాశం నుంచి అగ్ని తెప్పించగలడం. ఆయన ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి అగ్ని వచ్చింది. ఇంకొక పవర్ ఉంది తెలుసా, ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంట. వర్షం పడకుండా భూమి అంతా ఎండిపోయింది, అలాగే నీరు లేదు. ఆయన ప్రార్థన చేసే వరకు ఏం లేదంటే వర్షం ఈ భూమి మీద పడలేదు. ఒకటి, ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని వస్తుందంట. రెండోది, ఆయన ప్రార్థన చేస్తే ఈ ఆకాశంలో నుంచి వర్షము కానీ నీటి చుక్క కానీ పడదంట. మూడోది, ఆయన ప్రార్థన చేస్తే కాకులు ఆహారం తీసుకొచ్చి పెడతాయంట. అమ్మో, కాకులు ఎక్కడైనా ఆహారం తీసుకొచ్చి పెడతాయా? లేకపోతే మన చేతిలో ఉన్న జంతుకులు, లేకపోతే జీళ్ళు, లేకపోతే ఇవన్నీ చిన్నపిల్లల చేతిలోంచి ఎత్తుకుపోతాయా? మన చేతిలోంచి కూడా చాలాసార్లు కాకులు ఎత్తుకుపోయినాయి కదా. బయట రోడ్డు మీద నవ్వుతా ఆడతా పాట తిరుగుతూ ఉంటే చెట్టు మీద ఒక కాకుండా చూసి, ఇడు ఎవడో నిర్లక్ష్యంగా ఉన్నాడు, ఇటు చేతి జంతుకుని ఇటు చేతిలో ఉన్న జీడిని ఎత్తుకుపోదాం అని ఏం చేసి ఎత్తుకుపోయి. కాకి స్వభావం అంటే కాకి బుద్ధి ఏంటి, ఎత్తుకుపోవడం పెట్టడం కాదు. కానీ ఈ దైవ సేవకుడు ఈ ఏలియా గారు ప్రార్థన చేస్తే కాకులే వచ్చి ఆహారం పెడతాయంట ఆయన ప్రార్థన చేస్తే. అలాగే ఆయనకు ఇంకొక పవర్ ఉంది, ఏంటో తెలుసా? ఆయన ప్రార్థన చేస్తే ఇంట్లో వంటింట్లో అమ్మ దగ్గర ఉన్న పిడికెడు పిండి బుడ్డెడు చిన్న బుడ్డెడు నూనె ఏమైపోతుందంటే ఎక్కువగా, అంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, అనేక రోజులు అవి వస్తానే ఉన్నాయి, ఆశీర్వదించబడుతున్నాయంట. అంటే ఒక రోజుకు వచ్చే ఆహారము అనేక రోజులు వస్తాయంట ఆయన ప్రార్థన చేస్తే. ఏంటి, ఆయన ప్రార్థన చేస్తే పిండి, ఒకరోజు వచ్చే పిండి, ఒకరోజు వచ్చే నూనె అనేక రోజులు వస్తున్నాయంట. ఇంకొకటి ఉంది తెలుసా, ఈయనకున్న గొప్ప శక్తి ఇంకోటి ఏంటో తెలుసా? ఆయనకున్న శక్తి నేను చెప్తున్నాను ఆఖరిది, ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేస్తారంట. ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన వారు కూడా ఏం చేస్తారంటే తిరిగి లేచారు. ఇప్పుడు మరలా మొట్టమొదటి పవర్ ఏంటి నేను చెప్పాను, ఆకాశం నుంచి ఏమొస్తుందంటే ప్రార్థన చేస్తే ఒక గొప్ప అగ్ని లేకపోతే ఒక గొప్ప శక్తి దిగి వస్తుంది. సినిమాల్లో చూపించినట్టు కాదు, నిజంగా వచ్చిందండి, నిజంగా వచ్చింది పిల్లలు. నీవు ప్రార్థన చేసినా నీవు దేవుడికి, శక్తి కలిగిన దేవుడికి, సుప్రీం గాడ్కి, సూపర్ గాడ్కి, యేసు ప్రభుకి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించి అక్కడ
నీ ప్రార్థనకి జవాబుగా ఈ లోకంలో కార్యం జరుగుద్ది. అగ్ని దిగి వస్తుంది. అంటే నీకు ఏదన్నా అవసరం ఉంటే, ఒక పెద్ద అవసరం ఉందనుకో, తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను నాకు ఈరోజు సహాయం చేయి అని అంటే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. రెండవది, ఆకాశం నుంచి ప్రార్థన చేస్తే వర్షం పడలేదని. అంటే ఈ సృష్టి అంతా ప్రార్థన చేస్తే దైవ సేవకుడి మాట ఉంది, ఆ సూపర్ హీరో మాట ఉంది, ఆ ప్రవక్త మాట ఉంది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీవు కూడా ఈ సృష్టిని ఏం చేయగలవంటే శాసించగలవు. నీవు కూడా ఏం చేయగలవంటే నీ ఇంటిలోకి ఏదైతే అవసరం ఉందో దాన్ని ఏం చేయగలవంటే పొందగలవు. మూడవది, ఆయన ప్రార్థన చేస్తే కాకులు ఆహారం తీసుకొచ్చినాయి అంట. ఎంత గొప్ప విషయం అంటే, సృష్టే కాదు సృష్టిలో ఉన్న జంతువులు కూడా దేవుడు మాట వింటున్నాయి. నీ ప్రార్థన చేస్తే నీ మాట దేవుడు విని, నీ మాట నీకు అవసరమైనప్పుడు అవి వినేలాగా దేవుడు చేస్తాడు. ఎంత గొప్ప విషయం! ఒకటి, అగ్ని దిగి వచ్చింది. రెండు, ఆకాశం నుంచి వర్షం రాలేదు అంటే మొత్తం ఈ ప్రపంచమే నీ మాట వింటుంది. మూడు, ఆకాశ పక్షులు అంటే ఈ భూమిలో ఉన్న జంతువులు పక్షులు కూడా నువ్వు ప్రార్థన చేస్తే నీ మాట వింటాయి. నాలుగు, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఇంట్లో ఉన్న కొద్ది ఆహారము, ఇంట్లో ఉన్న కొద్ది నూనె ఏమైపోయినాయి అంటే దీవించబడ్డం కాదు, అవి దీవించబడ్డమే కాదు, ఎన్ని రోజులు ఆహారం లేదు, ఎన్ని రోజులు అక్కడ కరువు ఉందో అన్ని రోజులు దేవుడు దైవ సేవకుడు ప్రార్థన ద్వారా వారిని అందరినీ పోషించాడు. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆకలి వేసినప్పుడు అమ్మ అది కొని నీ ఆడవద్దు దేవుడికి చెప్పు, ప్రార్థన చేయి. చిన్నపిల్లలు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఎందుకంటే చిన్నపిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే నువ్వేది అడిగితే అది ఇచ్చేస్తాడు. తెలుసా, ఒక పిల్లవాడంట ఆకలితో ఉన్నాడంట పాపం, 3 డేస్ నుంచి ఏమి తినకుండా ఉన్నాడంట. అప్పుడు ఒక షాప్కి వెళ్ళి, ఒక స్వీట్ షాప్కి వెళ్ళి అన్నాడంట, అంకుల్ అంకుల్ నాకు ఆకలేస్తుంది, మీ షాప్ కోసం ప్రార్థన చేస్తాను, నాకు కొద్దిగా 3-4 స్వీట్లు ఇస్తారా అని అడిగాడంట. అప్పుడు ఆ అంకులు ఎగటాలు చేస్తా అన్నాడంట, ఒరే నువ్వేం ప్రార్థన నా షాప్ కోసం చేస్తావో ఆ ప్రార్థన అంతా ఒక పేపర్ మీద పెట్టు, లేకపోతే ఒక కాగితం మీద రాసివి అని అన్నాడు. సరే అంకుల్ నేను రాస్తాను అని ఏం చేశాడంటే రాశాడండి. రాసిన తర్వాత ఆ అంకుల్ అన్నాడంట, ఆ స్వీట్ షాప్ ఆయన అన్నాడంట, సరే ఈ పేపర్ని నేను ఒక పక్కన వేస్తాను, ఇంకొక పక్కన స్వీట్లు వేస్తాను, ఎంత బరువు తూగితే అన్ని స్వీట్లు నీకు ఇస్తాను అని అన్నాడంట. ఆ షాపు ఆయన అనుకున్నాడంట, పేపర్ ఎంత ఉంటుంది, ఒక స్వీట్ తూగుద్దేమో, లేకపోతే ఒక స్వీట్ కాదు కాదు ఒక పొలుకు తూగుద్దేమో, స్వీట్ యొక్క చిన్న ముక్క తూగుద్దేమో అని అనుకున్నాడు. కానీ ఈ పేపర్ ఒక పక్కన వేసాడంట, స్వీట్ ఒక పక్కన వేసాడంట. ఒక స్వీట్ వేస్తే లేవలేదంట, ఒక స్వీటే కదా ఇంకో స్వీట్ వేసాడంట, అయినా కానీ పేపర్ లేవలేదంట. ఇంకో స్వీట్ వేసాడంట, అయినా లేలేదంట. ఇంకో స్వీట్ వేసాడంట, అయినా లేగలేదంట. ఇంకో స్వీట్ వేసాడంట, అయినా లేగలేదంట. ఇదేంట్రా బాబు అనుకుంటే, ప్రార్థన శక్తి ఆ కుర్రవాడి ఆకలి తీరేంత వరకు ఏమవ్వలేదంటే ఆ స్వీట్ పేపర్ని ఏం చేయలేదంటే లేకుండా స్వీట్ బరువు తూగే వరకు పేపర్ కూడా బరువు ఎక్కుతూనే ఉంది. పేపర్ బరువు కాదు కానీ ప్రార్థన బరువు. చిన్నపిల్లలు జాగ్రత్తగా గమనించండి, మీరు ఉదయం ప్రార్థన చేస్తున్నారా, లేకపోతే సాయంత్రం ప్రార్థన చేస్తున్నారా, లేవగానే ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయకపోతే నువ్వు సూపర్ హీరో కాలేవు, నువ్వేమీ చేయలేవు. దేవుడిని ప్రార్థన వింటేనే ఆయన ఆమెన్ అంటాడు, అప్పుడు నువ్వు చేయగలుగుతావు. ప్రార్థన చేయట్లేదా నువ్వు? ప్రార్థన చేయకపోతే నేనేమీ చేయలేను, నువ్వు సూపర్ హీరో కాలేవు. ఏమిటి, మరలా చెప్తున్నాను, ఏలియా ప్రార్థన చేస్తే ఏమొచ్చిందంట? ఆకాశం నుంచి అగ్ని వచ్చిందంట.
ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షం రాలేదు, మరలా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, మరలా ఏలియా ప్రార్థన చేస్తే కాకులు వచ్చి ఆహారం పెట్టిన ఉదయము సాయంత్రము ఒక రొట్టె ఒక మాంసము రొట్టె మాంసము ఆహారంగా పెట్టిని, మరలా అదే ఏలియా ప్రార్థన చేస్తే ఒకళ్ళ ఇంటిలో అవసరతుంటే లేకపోతే కొద్ది పిండి కొద్దిగా నూనె ఉంటే అవసరం తీరే వరకు ఆశీర్వదించబడిని, అందరి ఆకలి తీర్చిని. ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకో, నీ ఆకలి తీరుస్తాడు దేవుడు, నిన్ను ఆనందపరుస్తాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు దేవుడు చేసిన కార్యము, ఏలియా ప్రార్థన చేస్తే ఒక చనిపోయిన చిన్న పిల్లవాడిని మరలా తిరిగి లేపాడంట. చనిపోయి అక్కడ శవం కింద పడుంటే ఆ తల్లి అడిగిందంట, అయ్యా నా కుమారుని బతికించగలవా అని అడిగితే, ప్రార్థన చేసినప్పుడు ఆ గొప్ప దేవుడు ఆయన ఏం చేశాడంటే ప్రార్థన విని మరలా ఏం చేశాడంటే ప్రాణం పోశాడు. ఆయన ప్రార్థన చేస్తే ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయి. ఈరోజు ఈ స్టోరీ ఎక్కడి నుంచి అనుకుంటున్నారా? మొదటి రాజుల గ్రంథం నుంచి 17, 18, 19 అధ్యాయాల్లో ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉన్నది. 1 Kings 17, 18, 19 chapters. ఈ ఏలియా గొప్ప ప్రవక్త, ఆ ప్రవక్త చేసిన కార్యాల్ని సూపర్ హీరో బైబిల్లో చెప్పాలని ఇష్టపడుతున్నాం కాబట్టి ఆయన చేసిన సూపర్ విషయాలు, సూపర్ న్యాచురల్ థింగ్స్, సూపర్ న్యాచురల్ హీరోగా మేము పరిగణిస్తూ ఆయన చేసింది ఏంటి అని ఆలోచిస్తే, పిల్లలందరం మనము చేయవలసింది ఏంటి అని ఆలోచిస్తే, ఆయన ప్రార్థన చేసి సూపర్ హీరో అయ్యాడు. మీరు ప్రార్థన చేయండి సూపర్ హీరో కండి. మీ ఇంట్లో అవసరతో ఉన్నాయా, లేకపోతే ఆహారం కొద్దుగా ఉందా, బట్టలు కొద్దుగా ఉన్నాయా, చదువులో జ్ఞానం లేదా, లేకపోతే మీరు బలహీనులా, ప్రతిరోజు లేకపోతే ఏదో ఒక వారానికి ఒకసారైనా జ్వరం పడుతున్నారా, తలపోటు వస్తుందా, ఇవన్నీ పోవాలి అంటే ఒకే ఒక మార్గం, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ప్రతిదీ శక్తివంతంగా దేవుడు చేస్తాడు. ఒకటి, మీరు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. రెండు, మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. మూడు, మీరు ప్రార్థన చేస్తే మీ అవసరతలన్నీ ప్రార్థన ద్వారా తీరుస్తాడు. సూపర్ హీరో కథని మిమ్మల్ని కూడా సూపర్ హీరో చేయాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ఈ వారం కంఠవాక్యం నేర్చుకుందామా పిల్లలు? గడిచిన వారం కంఠవాక్యం గుర్తుందా? ఒకవేళ గుర్తు లేకపోతే మరొకసారి episode 1 చూసి కంఠవాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఎఫీసీయుల రాసిన పత్రిక 6:1-2 నేను చెప్పాను గడిచిన వారం కంఠవాక్యం. ఈ వారం కంఠవాక్యము మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నాతో పాటు చెప్పండి. ఈ వారం కంఠవాక్యము మత్తయి సువార్త 21:22. మత్తయి సువార్త 21:22. మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురని వారితో చెప్పాను. మత్తయి సువార్త 21:22. మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా నాతో పాటు చెప్పండి, నేర్చుకోండి. ఈ కంఠవాక్యము మీ జీవితాన్ని కడుతుందని మేము నమ్ముచూ ఉన్నాం. మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురని వారితో చెప్పాను. ఆఖరిసారిగా చెప్తున్నాను, నాతో పాటు చెప్పండి. మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురని వారితో చెప్పాను. మత్తయి సువార్త 21:22. ఈ కంఠవాక్యాన్ని మీరు నేర్చుకున్నట్లయితే కామెంట్లో ఈ కంఠవాక్యము రెఫరెన్స్ టైప్ చేసి పెట్టండి, మీరు నేర్చుకున్నారని మాకు తెలుస్తూ ఉన్నది. అలాగే ఈ కంఠవాక్యంలో ఉన్న సారాంశము మీకు అర్థమయ్యే ఉంటుంది, ఈ కంఠవాక్యంలో ఉన్న విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏమిటో తెలుసా? మీరు ప్రార్థన చేస్తే వాటిని నమ్మండి, ఏది ప్రార్థన చేస్తే అవి పొందుతారు.
అవి పొందుతారని మీరు నమ్మండి. మీరు ఖచ్చితంగా ప్రార్థన చేసినవన్నీ మీకు దొరుకుతాయని దేవుడి పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేసి ఏలియా వలె సూపర్ హీరో కండి, ఏలియాలాగా గొప్పవారుగా కండి. దేవుడు మిమ్మల్ని అందరినీ సూపర్ హీరో చేయాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునగాక. ఆమె ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మా చిన్నపిల్లల కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకువెళ్తున్నందుకు వందనాలు. ఈ రెండో ఎపిసోడ్లో ఒక సూపర్ హీరోని మాకు పరిచయం చేసినందుకు వందనాలు తండ్రి. ఏలియా వలె మేము ప్రార్థన చేస్తే మేము ప్రభువా ప్రతీది మేము విజయం పొందులాగా కృప చూపించమని అడుగుతున్నాం. మా ప్రార్థన ఆలకించండి. ఇప్పటి వరకు మేము ప్రార్థన చేయకుండా ఉంటే ఈ రోజు నుంచి మేము ప్రార్థన చేసుకుంటామని తీర్మానం చేసుకుంటున్నాం తండ్రి. మా సండే స్కూల్ పిల్లలందరూ, అలాగే వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన ద్వారా శక్తి పొందుకొని సూపర్ హీరోస్ అయ్యి వారి సమస్యను ఎదుర్కొనే వారికి సమాధానం దయచేస్తారు. నమ్ముచు ఈ చిన్న ప్రార్థనని యేసు క్రీస్తు వారి పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందనా, సాంగ్ బాగుంది కదా, అలాగే స్టోరీ కూడా బాగుంది కదా. ఈ స్టోరీ సాంగ్ నచ్చితే కామెంట్లో మీ కామెంట్ తెలియజేయండి. అలాగే పిల్లలకి, అలాగే మీ స్నేహితులకి, మీ బంధువులకి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. సూపర్ హీరోస్ ఈ కార్యక్రమం పేరు మర్చిపోవద్దు. మహిమగల రాష్ట్ర సంఘంలో జరుగుతున్న అనేకమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోండి, దేవుడి దీవెన పొందండి. అలాగే మీ పిల్లల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మా పరిచర్ల కోసం మీరు ప్రార్థన చేయండి. మీ పరిచర్ల కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం, మీ సండే స్కూల్ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మా సండే స్కూల్ పరిచర్ కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ ఆ రెండవ రాకల్లో ఆయన మన సిద్ధం చేయాలని ఆశిస్తూ ఈ చిన్న ప్రోగ్రామ్ని దేవుడు దీవించునగాక. ఆమేన్.